హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కానీ మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లోకి వచ్చేస్తుంది. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. 2022 దీపావళి ఏ రోజు వస్తుంది, లక్ష్మీ పూజ ఏ సమయంలో చేసుకోవాలి, మనకి లక్ష్మీ పూజ గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందన్నది ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. దీపావళి మనకు 2022 అక్టోబర్ 24వ తేదీ వస్తుందండి. అమావాస్య మనకి స్టార్ట్ అయ్యేది అక్టోబర్ 24 సాయంత్రం 4:56 స్టార్ట్ అయ్యి అక్టోబర్ 25 సాయంత్రం 4:19 ముగిస్తుందండి. మనకి లక్ష్మీ పూజ అక్టోబర్ 24 సాయంత్రం 4:56 నుంచి అక్టోబర్ 25 సాయంత్రం 4:19 వరకు ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి. సాయంత్రం మనకి వీలు కుదిరితే ఈవినింగ్ అయిన సాయంత్రమైనా మనము చేసుకోవచ్చు అక్టోబర్ 24వ తేదీ. అలా కుదరని పక్షంలో అక్టోబర్ 25 పొద్దున నుంచి సాయంత్రం 4:19 లోపు ఏ టైంలో అన్న మనము ఆచరించుకోవచ్చండి. చూసారుగా అండి దీపావళి ఎప్పుడు వస్తుంది, లక్ష్మీ పూజ ఏ టైంలో చేసుకోవాలన్నది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ కార్తీక మాసంలో అమ్మవారికి మనం ఇంట్లోనే చేసుకునే కుంకుమతో పూజించుకుంటే చాలా మంచిదండి. ఇంట్లోనే కుంకుమ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు లింక్ ఎండ్ కార్డ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేసి కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోండి. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో తరగని సంపద కోసం చాలా శక్తివంతమైన అక్షయ పాత్రను ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిదండి. మొదటిసారి ప్రతిష్ఠించే వాళ్ళు ఈ కార్తీక మాసంలో ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది. కనుక ఆ లింక్ కూడా మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోను కూడా వాచ్ చేయండి. చూసారుగా అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.